నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రపంచానికి పెద్దన్న అగ్రరాజ్యం ఇది అమెరికా గురించి చెప్పుకునే దేశాలు మాట్లాడుకునే మాట. అప్పులతోనే ఆ పెద్దరికాన్ని నెట్టుకొస్తుందా, అప్పులనే అభివృద్ధిగా చూపిస్తోందా అనే అనుమానాలు మొదలయ్యాయి. అమెరికా దివాళాకు దగ్గరవుతోందంటూ మస్క్ చెప్పిన మాటలు కొత్త చర్చకు కారణమయ్యాయి. అసలు అమెరికాలో ఏం జరుగుతోంది, మస్క్ మాటలు నిజమేనా, ఆయన మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలని, అమెరికా ఆర్థిక వ్యవస్థ నిజంగా ప్రమాదంలో ఉందా? ప్రమాదంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ, అప్పుల్లో కోరుకునే దివాళాకు దగ్గరైందా, ఎలాన్ మస్క్ మాటలకు అర్థమేంటి, అసలు అగ్రరాజ్యానికి ఆర్థిక కష్టాలేంటి, అమెరికా ప్రమాదంలో కూరుకుపోతోందా? అమెరికా అగ్రరాజ్యం అన్ని రకాలుగా ప్రపంచానికే పెద్దన్న. ప్రపంచంలో ఒక దేశంగా ఉన్న అమెరికా ప్రపంచానికి ఒక దేశంగా ఎదిగింది. ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతిక పరంగా అన్ని రకాలుగా యుఎస్ అభివృద్ధి చెందింది. అయితే ఇప్పుడు ఎలాన్ మస్క్ మాటలతో కొత్త అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. అప్పులతోనే అమెరికా ఎదిగిందా, ఆ అప్పులు చూపించే అభివృద్ధి అంటోందా, పెరిగిన అప్పులు, తడిసి మోపెడవుతున్న వడ్డీలు అమెరికా ఆర్థిక వ్యవస్థను నీటి బుడగలా మార్చేశాయా, ఏదో ఒకరోజు అది పేలిపోవడం ఖాయమా అనే సందేహాలను క్రియేట్ చేస్తున్నాయి. యుఎస్ లో జరుగుతున్న పరిణామాలు, కరువైన ఉద్యోగాలు ఈ పరిస్థితికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎలాన్ మస్క్ మాటలు కొత్త భయాలు సృష్టిస్తున్నాయి. నిజంగా అమెరికా ఆ పరిస్థితుల్లో ఉందా? అదే నిజమైతే బయటపడడం ఎలా? బయటపడకపోతే అమెరికా పరిస్థితేంటి, అమెరికాను నమ్ముకున్న దేశాల గతేంటి అంటూ రకరకాల అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. అమెరికాలో రోజు రోజుకు పెరుగుతున్న జాతీయ రుణభారంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్ ఇన్ పాడ్కాస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన అమెరికా వేగంగా దివాళా దిశగా వెళుతోందని కొత్త బాంబు పేల్చారు. అమెరికాలో నెలకొన్న ఆర్థిక సవాళ్లపై ఆందోళన వ్యక్తం చేసిన మస్క్ రోజు రోజుకు జాతీయ రుణం, వడ్డీల చెల్లింపు భారం ఎక్కువవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం చేసిన రుణాలపై వడ్డీలే ఈ ఏడాది ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని, దేశంలో వసూలు చేసిన పన్నుల్లో 76% వడ్డీల చెల్లింపులకే సరిపోతుందంటూ మస్క్ లెక్కలు చెప్పారు. ఈ పరిస్థితిలానే కొనసాగితే అమెరికా దివాళా తీయడం ఖాయమంటూ జోస్యం చెప్పారు. ట్రంప్ను గెలిపిస్తే లెక్కలు సెట్ చేస్తాడంటూ తన లెక్కలకు కాస్త రాజకీయం కూడా అద్దాడు. ఇదంతా ఎలా ఉన్నా అమెరికా దివాళా అన్న ఆలోచనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తోంది. మస్క్ నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం మరింత రచ్చకు కారణం అవుతోంది. అమెరికా మనం 86% మన దేశంలో అనుకుంటే అమెరికా జీడిపికి 120% అప్పులు ఉన్నాయి. కాబట్టి సహజంగానే అమెరికా ఆందోళన చెందాలి, అమెరికాని అబ్జర్వ్ చేసే వాళ్ళ కూడా ఆందోళన కలుగుద్ది, ఇంత అప్పు దీని మీద వడ్డీ ఎట్ట తీరుతుంది అనేది. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు తక్షణం వచ్చినటువంటి ముప్పు ఏమి లేదు. నిజానికి అమెరికా దివాళాకు దగ్గరవుతుందంటూ మస్క్ అనడానికి ముందే ఓ ప్రచారం మొదలైంది. అమెరికా అప్పులతోనే ఎదిగింది అంటూ కొన్ని లెక్కలు వైరలయ్యాయి. ఏటా ఆ దేశం కట్టే వడ్డీలే దీనికి నిదర్శనం అంటూ ప్రూఫ్స్ కూడా బయటపెట్టారు. వాటిని కన్ఫర్మ్ చేసేలా అన్నట్లు మస్క్ మాటలు వినిపించాయి. మస్క్ ఇలాంటి కామెంట్లు చేయడం ఇది రెండోసారి. అమెరికా అప్పుల్లో కూరుకుపోయేందుకు మాజీ అధ్యక్షులు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, రిచర్డ్ నిక్సన్ కారణమంటూ గతంలో ప్రచారం జరిగింది. 1970లో అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్న రిచర్డ్ నిక్సన్ దేశీయ విధానాల కంటే విదేశీ వ్యవహారాలపై ఎక్కువ ఆసక్తి చూపేవాడని, ఓటర్లు తమ సొంత ఆర్థిక స్థితిపైనే దృష్టి సారిస్తారని నమ్మేవాడని ప్రచారం జరిగింది. అప్పటికే దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణం తిరిగి తన ఎన్నికకు ముప్పుగా మారుతుందని గ్రహించాడని, దీంతో న్యూ ఫెడరలిజం విధానాలు అమలు చేశాడని, అదే ఇప్పటి పరిస్థితులకు కారణం అంటూ పీటర్ అనే వ్యక్తి గతంలో లెక్కలు బయటపెట్టగా మస్క్ వాటిపై రియాక్ట్ అయ్యాడు. న్యూ ఫెడరలిజంలో భాగంగా రాష్ట్రాలకు ప్రత్యేకంగా గ్రాంట్లను ప్రతిపాదించాడని, దీంతో అమెరికా అప్పులు పెరిగిపోయాయని
ఆ తరువాత రూజ్వెల్ట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సంపన్నులపై పన్ను రేట్లను 79% పెంచారని, ధనవంతులు ఈ రేటును తగ్గించుకోవడానికి ఇతర మార్గాలను ఎంచుకున్నారని, అది మరింత ఇబ్బందిగా మారిందనే చర్చ జరుగుతోంది. మస్క్ వ్యాఖ్యలు నిజమే అన్నట్లు యుఎస్ మార్కెట్లలో పరిణామాలు కనిపించాయి. గత 3 నెలల్లో అమెరికాలోని చిన్న కంపెనీల ఆదాయాల్లో 37% క్షీణత ఉంది. 2010 తరువాత ఇదే అత్యధికం. 2020లో కరోనా కాలంలో కూడా ఇలా జరగలేదు. అప్పుడు 35% చిన్న కంపెనీల ఆదాయాల్లో త్రైమాసిక క్షీణత ఉంది. లేబర్, మెటీరియల్ ఖర్చులు పెరగడం, అమ్మకాలు క్షీణించడం కంపెనీల ఆదాయాలను దెబ్బతీశాయి. చిన్న కంపెనీల అమ్మకాల సామర్థ్యం 4 ఏళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో కూరుకుపోవడంతో అమెరికాలోని చిన్న కంపెనీలు ఇబ్బందుల్లో పడుతున్నాయి. అమెరికాలో 3.3 కోట్ల చిన్న కంపెనీలు ఉండగా వాటిది దేశ ఆర్థిక వ్యవస్థలో 44% వాటా. ఈ కంపెనీల్లో 6.20 కోట్ల మంది వరకు పనిచేస్తున్నారు. ఇది మొత్తం ప్రైవేట్ రంగంలో 46.4%. అమెరికాలో 7 తొలి 8 నెలల్లోనే 452 పెద్ద కంపెనీలు దివాళా తీశాయి. గత 14 ఏళ్లలో ఇది 2వ అత్యధిక నంబర్. ఇలా చిన్న పెద్ద కంపెనీలు దివాళా తీయడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో కనిపిస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య అమెరికా దివాళాకు దగ్గరవుతుందంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలు మరింత రచ్చరేపుతున్నాయి. రుణభారానికి మించి అమెరికా అప్పులు చేస్తోందని, ఇవి ఇక్కడితో ఆగవని, త్వరలో ఫెడరల్ పన్ను ఆదాయంలో 100% రుణ వడ్డీని చెల్లించడానికే వెచ్చిస్తారంటూ జరుగుతున్న ప్రచారం అమెరికా ఆర్థిక పరిస్థితిపై మరిన్ని అనుమానాలు క్రియేట్ చేస్తోంది. అమెరికా దివాళాకు దగ్గరవుతోందని ఇలాంటి ప్రచారం జరగడం ఇదే మొదటిసారి కాదు. అయితే పరిస్థితి చేయి దాటిన ప్రతిసారి రుణ పరిమితిని పెంచుకుంటూ అమెరికా ప్రభుత్వం నెట్టుకొచ్చింది. అదే ఇప్పుడు ప్రమాదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పులు, అది క్రియేట్ చేసిన ప్రతికూల ప్రభావాలతో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, అవి ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయన్న ఆలోచనే చాలా మందిని భయపెడుతోంది. ప్రతి 10 ఏళ్లకోసారి ఓ సంక్షోభం అమెరికాని భారీగా దెబ్బతీస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు అప్పుల పరిమితి పెంచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. ఇదే ప్రమాదకరంగా మారుతుందని మస్క్ అంటున్నమాట. అసలు అమెరికాకు అప్పుల కష్టాలేంటి? ఆర్థిక వ్యవస్థ ఎందుకు ప్రమాదంలోకి వెళ్తోంది? రాబోయే రోజుల్లో అమెరికా దివాళా తీయటం ఖాయమా? అదే జరిగితే ప్రపంచ దేశాలపై ప్రభావం ఎంత? మన దేశంపై పడే ఎఫెక్ట్ ఏంటి? మస్క్ చెప్పిందే నిజమవుతుందా? త్వరలో అమెరికా దివాళా తీయడం ఖాయమా? అగ్రరాజ్యంపై రుణాల భారం ఎందుకు పెరుగుతోంది? ప్రపంచ దేశాలపై యుఎస్ అప్పుల ప్రభావం ఎంత? మన దేశానికి కూడా ఎఫెక్ట్ తప్పదా? చెల్లింపులు చేయడానికి అమెరికా ప్రభుత్వం తీసుకునే రుణాలపై విధించిన గరిష్ట పరిమితిని డెట్ సీలింగ్ అంటారు. అంటే ప్రభుత్వం ఈ పరిమితికి మించి అప్పులు చేయడానికి కుదరదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మిలిటరీ సిబ్బంది వేతనాలు, సామాజిక భద్రత, మెడికేర్, కేంద్ర రుణాలపై వడ్డీలు, పన్ను రీఫండ్లు, ఇలా అన్ని ఖర్చులు చెల్లింపుల కిందకు వస్తాయి. మరిన్ని అప్పులు చేసి నిధులు సమకూర్చుకునేందుకు అమెరికా చట్టసభ కాంగ్రెస్ తరచూ ఆమోదం తెలుపుతూ ఉంటుంది. ప్రస్తుతం డెట్ సీలింగ్ 31.4 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ప్రభుత్వ అప్పుల మొత్తం ఇంత మొత్తాన్ని మించడానికి వీల్లేదు. అయితే ఈ ఏడాది జనవరిలోనే ప్రభుత్వం ఈ పరిమితిని దాటేసింది. అమెరికా ప్రభుత్వ మొత్తం రుణాలు జూలై నాటికి 35 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం సగటు అమెరికన్ రుణం ఒక్కో వ్యక్తికి $100,000 పైమాటే. ఇలా రుణభారం పెరగడమే దేశాన్ని దివాళా దిశగా తీసుకెళ్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆర్థిక రుణం నిర్దిష్ట విలువను మించొద్దని యుఎస్లో ఒక చట్టం చేశారు. ఇప్పటికీ శతాబ్దానికి మించి ఆ పాత చట్టాన్నే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఉపయోగిస్తోంది. నిజానికి డెట్ సీలింగ్ పరిమితిని పెంచడం యుఎస్లో కొత్తేం కాదు. 1960 నుంచి ఇది సుమారు 78 రెట్లు పెరిగింది. 2021లో దీన్ని 31.4 ట్రిలియన్ డాలర్లుగా డిసైడ్ చేశారు. ఇప్పుడు ఇది కూడా దాటిపోయింది, 35 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచంలోని ప్రతి దేశంతో అమెరికాకు ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. అలాంటిది యుఎస్ ఈ స్థాయిలో అప్పులు చేయడం, దివాళా దిశగా నడవడం
ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది. 2000 సంవత్సరం నాటికి అమెరికా డెట్ సీలింగ్ పరిమితి 9.7 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 10 ఏళ్ల తరువాత అంటే 2010 నాటికి దాదాపు రెట్టింపయింది. 2020 నాటికి 70% కంటే ఎక్కువ పెరిగి 30.73 ట్రిలియన్లకు చేరుకుంది. ఇప్పుడు 35 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇలా ప్రతి దశాబ్దానికి యుఎస్ అప్పుల పరిమితి పెరుగుతూనే ఉంది. అంటే ప్రతి 10 ఏళ్లకు ఒక ఆర్థిక సంక్షోభాన్ని చూస్తూనే ఉంది. అప్పులు పెరుగుతూనే ఉన్నాయి, అనుగుణంగా వడ్డీలు పెరుగుతూనే ఉన్నాయి. ఇదే ఇప్పుడు దివాళాకు దగ్గర చేస్తుందనే భయాలు వినిపిస్తున్నాయి. 2005లో రియల్ ఎస్టేట్ రంగం కారణంగా ఏర్పడిన మందగమనం 2011లో అమెరికాను దివాళా అంచుకు నెట్టేసింది. 2020లో కరోనా అమెరికాను మరింత ఆర్థిక సంక్షోభంలో పడేసింది. కొంతకాలంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం అమెరికాపై తీవ్ర ప్రభావం చూపింది. అమెరికాతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ లింక్ అయి ఉంది. దీంతో ఆ ప్రభావం ప్రపంచమంతా ఉంటుంది. గతంలో ఎప్పుడూ పరిమితి పెంచకపోవడం అనే పరిస్థితి రాలేదు. అయితే ఈ రుణ పరిమితి పెంచుకుంటూ పోతే ఆ పరిణామాలు ఎలా ఉంటాయనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ రుణ పరిమితి పెరగడంతో మరింత ఆర్థిక భారం అవుతుందని, వసూలైన పన్నుల్లో అధిక శాతం వడ్డీలకే చెల్లించాల్సి ఉంటుందని, ప్రస్తుతం 76% ఉన్న చెల్లింపులు 100% చేరే రోజులు వస్తాయని, అదే జరిగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ దివాళా తీయడం ఖాయమన్నది మస్క్ లాంటి వాళ్ల మాట. రుణ పరిమితి పెంచుతూ అప్పులు పెంచుకుంటూ పోతే ఆర్థికంగా పెద్ద సంక్షోభం తలెత్తడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, కౌంటర్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ కాదు, సంస్థల యొక్క లాభాలు తగ్గిపోవటం, ఇటువంటి ప్రమాదకరమైన పరిణామాలు గతంలో అమెరికా 30s ఎదుర్కొంది, ఆ తర్వాత ఎదుర్కొంది, ఇప్పుడు కూడా అటువంటి ఎదుర్కొనే ప్రమాదం ఉందని చెప్పేసి మస్క్ హెచ్చరిక చేస్తూ వచ్చున్నాడు. అమెరికా అప్పుల్లో కూరుకుపోయి దివాళా తీసే పరిస్థితులు వస్తే ఆ ప్రభావం భారత్ మీద కూడా భారీగా పడే ఛాన్స్ ఉంది. యూరోపియన్ యూనియన్ తరువాత ఇంటర్నేషనల్ ఆర్థిక లావాదేవీల్లో అమెరికా మనకు 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. భారత్ నుంచి యుఎస్ కు భారీగా ఐటీ ఎగుమతులు సాగుతున్నాయి. అమెరికా రుణ పరిమితి, పెరుగుతున్న వడ్డీల ప్రభావం భారత్ మీద కూడా పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యుఎస్ వడ్డీ విధానాల కంట్రోల్ జరుగుతుందని, దీంతో డాలర్తో పోలిస్తే రూపాయి మరింత బలహీనపడే ఛాన్స్ ఉందని, దీని కారణంగా దిగుమతులు కూడా ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయనే ఒపీనియన్ వినిపిస్తోంది. భారత్ మాత్రమే కాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడితే ఆ పరిణామాలు ప్రపంచమంతా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఆదాయాలు తగ్గిపోయి చెల్లింపులు విపరీతంగా పెరిగిపోతే ఎక్కడ బిల్లులు ఎక్కడ చెల్లింపులు అక్కడే ఆగిపోతాయి. దివాళా అంటే అదే. ఈ పరిస్థితి రావద్దని ప్రతిసారి అప్పుల పరిమితి పెంచుకుంటూ పోతోంది యుఎస్. అయితే దీర్ఘకాలికంగా ఈ పరిణామాలు భారీ ప్రభావం చూపించే అవకాశముందని మస్క్ లాంటి వాళ్లు చేస్తున్న వార్నింగ్. నిజంగా మస్క్ భయపడినట్లు ఆ పరిస్థితి వస్తుందా, వస్తే ప్రపంచ దేశాలపై ప్రభావం ఏంటి అనే ఆలోచనే ఇప్పుడు ప్రతి ఒక్కరినీ భయపెడుతోంది.